హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను హోండా యాక్టివ్ BS6 125cc స్కూటీ 1 లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుందో ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కూటీ వచ్చేసరికి మనకి 2024 మోడల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 25th September 2024. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 11:17 అయితే అవుతుంది అన్నమాట ఇప్పుడు వరకున్న అప్డేట్స్ అయితే ఇది. ఇంకా దీంట్లోనైతే కొంత పెట్రోల్ అయితే ఉంది, ఆ పెట్రోల్ మొత్తం అవగొట్టిస్తున్న తర్వాత మీకు 1 లీటర్ పెట్రోల్కి ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, కొద్దిగా పెట్రోల్ అయితే ఉంది, చూసారు కదా బ్లింక్ అయితే ఉందో ముందు. ఈ పెట్రోల్ మొత్తం కూడా అవగొట్టేసి దాని తర్వాత మన దగ్గర 1 లీటర్ పెట్రోల్ ఉంది కదా, అదైతే వేసి టెస్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు అందరికీ చెప్తున్నానండి, వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఎవరైతే హోండా యాక్టివ్ BS6 125 స్కూటీ తీసుకుంటారో 2024 మోడల్, ఇది కంప్లీట్ ఏంటంటే చిప్తో నడుస్తుందండి, ఒక కంప్యూటరైజ్డ్ చిప్ ఏదో ఉంటుంది, ఆ చిప్తో అయితే నడుస్తుంది అనమాట. అసలు ఇంకోటి ఏంటంటే మనం డ్రైవింగ్ చేసినప్పుడు హంప్స్ అంటే స్పీడ్ బ్రేకర్లు, రాయిలు, లేదా చిన్న చిన్న చిప్స్ ఉంటాయి కదా మనకి రోడ్డుకి వేసే తారు చిప్స్, ఇలాంటివన్నీ తగిలే అనుకోండి డైరెక్ట్గా టక్ 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 అన్న సౌండ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక మనిషి వెళ్ళి డైరెక్ట్గా ఒక రాయిని కానీ లేదనుకుంటే ఒక ఐరన్ రాడ్ను కానీ గుద్దుకుంటే ఎంతైతే నొప్పి వస్తుందో అంత ఫీల్ అయ్యానమాట. స్ప్రింగ్ అనేది లేదు, జాక్స్, వెనకాతల టైర్కి జాక్స్ ఉంటాయి కదా, జాక్స్ కానీ లేదనుకుంటే ముందు టైర్కి జాక్స్ ఉంటాయి కదా రెండు, ఆ జాక్స్ కానీ అసలు ఉన్నట్టు కూడా కనిపించలేదు. అసలు యాక్షన్ అవుతుందా లేదనేది అస్సలు అర్థం కాలేదన్నమాట, చాలా వరస్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను, BS6 మాత్రం హోండా యాక్టివా BS6 2024 మోడల్ పార్ట్లు ఏమన్నా దొరకడం కూడా చాలా కష్టం. ఓకేనా ఫ్రెండ్స్, పార్ట్లు దొరకడం చాలా కష్టం. ఇంకొక విషయం మీకు చెప్తాను, పెట్రోల్ కూడా చాలా వరస్ట్గా తెస్తుంది బండి, బండి పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్గా తెస్తుంది. ఇంకోటి ఏంటంటే బండి పికప్ అందుకోదు, బేగా మీకు పికప్ అందుకోదు. ఎందుకు నేను అన్నీ చెప్తున్నానంటే, నేను ఇప్పుడు వచ్చి 2 బైక్స్ అయితే రివ్యూ చేశాను, ఒకటి పల్సర్ 150 అయితే రివ్యూ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే రివ్యూ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే నిజంగా చెప్తున్నానండి, స్కూటీ అవసరం ఉన్నప్పుడే స్కూటీ తీసుకోండి, లేదనుకుంటే మీకు అవసరం లేకపోతే మాత్రం వదిలేసేయండి, స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే ఈ BS6 మాత్రం అసలు తీసుకోవద్దు, పాత మోడల్స్ ఏమంటారు పాత మోడల్ తీసుకోండి, కానీ BS6 మాత్రం వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, డబ్బులన్నీ ఎవరికైనా డబ్బులే. ఇప్పుడు మంచి బైక్ కొనుక్కోవాలని అనుకుంటాం, కాకపోతే మనకి స్పీడ్ బ్రేకర్లోనే అసలు జాక్స్ పనిచేయకపోవడం, నెక్స్ట్ ఏంటంటే పెట్రోల్ చాలా తక్కువ కావడం అనేది చాలా దారుణం. నేనైతే 2 టెస్టులు చేశాను, 2 టెస్టులు కూడా BS6 అయితే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా చూడండి, మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా వెళ్తూనే ఉందండి, ఇంకా పెట్రోల్ అయితే కంప్లీట్ అయితే కాలేదు, ఇప్పటివరకు 32.8 కిలోమీటర్లు అయితే వచ్చింది, ఇంకా పెట్రోల్ కంప్లీట్ కాలేదండి, ఇంకా వెళ్తూనే ఉంది. చూసారు కదా, ఇదైతే ఎన్నడికి వెళ్ళి రూటు, ఇంకా పెట్రోల్ అయితే ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది బండి. మొత్తం పెట్రోల్ అంతా కూడా అయిపోయిందండి, చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా బండి స్టార్ట్ అవ్వట్లేదు, బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు, నా మొహం తీరా, నా ఫేస్, బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మన దగ్గర 1 లీటర్ పెట్రోల్ ఉంది, ఆ 1 లీటర్ పెట్రోల్ దీనిలో వేసి కిలోమీటర్ టెస్ట్ ఇది రీసెట్ చేసేద్దాం, మొత్తం కూడా రీసెట్ చేసి చూద్దాం ఒకసారి. ఇది వదిలే, ఇది వదిలే, 2 చేతులతో పట్టుకో క్లారిటీ ఫ్రెండ్స్. 1 లీటర్ పెట్రోల్ ఉంది కదా, ఇప్పుడు దీనిలో అయితే వేస్తాం చూడండి, హోండా యాక్టివ్ BS6 125cc. మొత్తం 1 లీటర్ పెట్రోల్ వేసానండి నేను, 1 లీటర్ పెట్రోల్ వేసాను. అంతే కదా, అంతే ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళరా దగ్గర దగ్గర, అది ఆపి, అది ఆపాలి ఫ్రెండ్స్. ఇక్కడ రీసెట్ ఉంది కదా, రీసెట్ కూడా కొడతాను చూడండి. అంతే కదా, ట్రిప్ చూసారు కదండి, క్లారిటీ కనబడుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా జీరో అయితే ఉంది, చూసారు కదా జీరో అయితే ఉందన్నమాట, చూసారు కదా జీరో అయితే ఉంది. స్టార్ట్ అవుతున్నా, పట్టుకోమ్మా, స్టార్ట్ చేస్తామండి. ఓకే స్టార్ట్ అయింది, వెళ్తున్నా, నా బుద్ధి మీద పెట్టే
ఆఫ్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ దారుణంగా ఇచ్చింది మైలేజ్ అయితే. హోండా యాక్టివ్ బిఎస్ సిక్స్ బాగా దారుణంగా ఇచ్చింది. ఆగిపోతుంది, చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయరా? నవ్వట్లేదు ఫ్రెండ్స్. మొత్తానికి 36.1 అంతే, ఎక్కువ ఎక్కువ రాలేదు. ఇదిగోండి ఇదిగోండి 36.1 అంతే. ఇదిగోండి చూస్తున్నారు కదా, అయిపోతుంది. ఇక అయిపోతుంది, దీన్ని బట్టి చూడండి. 36.1 వన్ లీటర్ పెట్రోల్కి మన బండి ఇచ్చింది 36.1 అండి. చూసారు కదా క్లారిటీగా, అంతే. స్టార్ట్ కూడా చేస్తున్నాను నేను. ఇవ్వండి ఇదిగోండి, ఇదేనండి. చాలా చాలా తక్కువ ఇచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. హోండా యాక్టివ్ బిఎస్ సిక్స్ 125 సీసీ స్కూటీ 2024లో చాలా తక్కువ వచ్చిందండి. అస్సలు ఎంత తక్కువ వచ్చిందని చెప్పి అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. ఇందాక మీకు చెప్పాను కదా చాలా చాలా తక్కువ వస్తుందని చెప్పేసి 36.1 అయితే ఇచ్చిందండి. మీరు చూసారు కదా, ఎందుకంటే డబ్బులు అందరికీ డబ్బులేనండి. మంచి స్కూటీ కొనుక్కోవాలి, అందుకే నేను పెట్రోల్ టెస్ట్ అయితే చేస్తున్నాను. కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారనుకుంటున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యువర్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.